ఆగు, నన్ను కొంచెం చెప్పనివ్వు. అందరూ క్లాప్స్ కొడదామండి. రారండి, రక్షకుడేసిని రావాలి. ఆడపిల్లలు కూడా, ఆడపిల్లలు కూడా ఈ పాటలో ఉంటారు కాబట్టి అంటే ఆడపిల్లలు రెడీగా ఉంటే రండి, లేకపోతే వద్దులే. ఓకే ఓకే, మాట్లా ఫ్రెండ్ కూడా అండి, అక్కడి నుంచి చూడు. ఇంకొక లేరు ఇందులో, రావాలి. నీ బన్నీ నీకు దొరకలేదరా, వెనక నుంచో తిరగేసి. నెక్స్ట్ చిన్నపిల్లలందరూ రెడీగా ఉండండి. నేనంటే ఏసేకి ఇష్టం పాట. ఈ పాటకి వెళ్ళిన షర్ట్లేసి రమ్మన్నాను, మళ్ళీ అదే బలిందో వచ్చారు. ఓకే Thank you.
మిమ్మల్ని ఏ సరే ఊహించుకోండి, పిల్లలు రెడీ అవ్వలేదు పాపం. ఎవరికి ఓకే రావాలి చిన్నపిల్లలు. రావాలి చివరిగా ఒక పాట ఉంటుంది ఇళ్లలోని పండుగ అంటే, తర్వాత స్కిట్ ఉంటుంది. అక్క చెల్లెలు దెబ్బలాట ఇక్కడ మళ్ళీ స్టేజ్ మీద కొనసాగుతుంది. చెప్పుల కోసం దెబ్బలాడుకుంటున్నారు, తీసేసిందమ్మ.
ఇంకా అటు ఉండండి, అటు ఉండండి, చివరికి ఇంకా అటు. అమ్మా వాళ్ళు యాక్షన్ సాంగ్ చేయాలా, మొత్తం చీరలు కింద కట్టేశారు, వాళ్ళకి వాళ్ళు వాళ్ళే దొక్కిన కింద అడిపోయేలా ఉన్నారు. కొంచెం ముందుకు ఉండండి, చూసిన జాగ్రత్తగా అండి, ముందు ముందుకు ఉండండి, కొంచెం ముందుకు రండి, మీరు కొంచెం ముందుకు భార్గవి. ఓకే ఆ
యాక్షన్ సాంగ్కి ఎవరైనా ప్రిపేర్ చేసినప్పుడు మళ్ళీ సార్ చెప్తున్నాను, వాళ్ళు యాక్షన్ సాంగ్ చేయడానికి అనుకూలంగా చేయండి పిల్లల్ని, వీళ్ళు పడిపోతారు నాకు తెలిసి. ఓకే మాధురి, నీకు ఎంత అక్కడ మరి అట్టండి ఐదు పేరే చెప్పవే కోయిల మల్లెపూల మంచు జల్లి మందిరాన కురిసేడు ఎందుకో ఎందుకే కోయిల చెప్పవే చెప్పవే కోయిల జన్మించి నాడంత విన్నలాట విన్నల జన్మించి నాడంత విన్నలా పండు గంట కళ్ళలోన కాంతులంట ఎందుకు ఎందుకే కోయిల చెప్పవే చెప్పవే కోయిల మల్లెపూల మంచు తల్లి మందిరాన కుసిరేడు ఎందుకు ఎందుకే కోయిల చెప్పవే చెప్పవే కోయిల వచ్చినారు ఎవరే కోయిల చెప్పవే చెప్పవే కోయిల ఆ
చారచూపు దారిలోనే వచ్చినారు ఎవరే కోయిలా, చెప్పవే చెప్పవే కోయిలా. లాస్ట్లో మా మ్యాజిక్ పని లేకుండా పోయింది. ఓకే, ఇప్పుడే మేకప్ చేసే వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడైనా వేసినప్పుడు ఇలా చేయకండి, కొంచెం పైకి కట్టండి, ఏం కర్లు. ఓకే, స్కిట్టోలు రెడీగా ఉండండి, స్కిట్టోలు రెడీగా ఉండండి, వెనక్కొచ్చేయండి. స్కిట్ వేసి ప్రతి ఒక్కళ్ళు వెనక్కొచ్చేయండి. మాధురి, రాజు, సుశాంత్ రావాలి, అక్షర, మీరు నలుగురు స్టేజ్ వెనక్కొచ్చండి. ఈలోపు చిన్నపిల్లలు అందరూ కలిసి ఒక రద్దుపాటు చేస్తారు. చిన్నపిల్లలు రావాలి. రాంబాబు మీ అమ్మాయిని తీసుకురా, రద్దుపాటు చేస్తారు ఈలోపు. రండి చిన్నపిల్లలు అందరూ, ఎక్కండి, వెళ్ళండి. ఓకే ఓకే,
ఓకే, మన ముందుకి క్రిస్మస్ తాత వస్తున్నారు, అందరూ చప్పట్లు కొట్టాలి. క్రిస్మస్ తాత, క్రిస్మస్ తాత ఒకరు తీసుకొస్తారు తాత కదా, తాత జాగ్రత్త తాత, నువ్వు ఇటు వచ్చు రావాలి. ఇంకా ఉన్నారు, అరే సిద్ధు ఇలా వచ్చేయండి, సిద్ధుశ్రీ నువ్వు ఉన్నావు ఇందులో, వేసుకో మేకప్ వేసుకో, అవి ఇరిగిపోతాయి ధర్మకోల్ సీట్లు. కూర్చో ఇటు కూర్చోండి, కిరణ్ కూర్చో, రాహుల్ జస్వంత్ ఇటు వచ్చండి మీరందరూ, సిద్ధు నువ్వు కూర్చో కూర్చో రావాలి, జస్వంత్ పిల్లలందరూ వెనక జరగాలి, జరుగు జరుగుమన్నా అనలే, జరుగు జరుగుమన్నా, జరుగు జరుగుమన్నా, జరుగు జరుగుమన్నా, జరుగు జరుగుమన్నా, జరుగు జరుగుమన్నా, జరుగు జరుగుమన్నా, ఇంకా ఇంకా జరుగు జరుగుమన్నా, మరీ గుచ్చిపోతాయి, జరుగు జరుగుమన్నా. ఎవరు మాట్లాడకండి, అరే అనిమేష్ కూర్చో కూర్చో, వెనక్కి కొద్దిసేపు అరే సైడ్ ఉండమ్మా, సైడ్ ఉండి అనియలు, సైడ్ ఉండి అనియలు, సైడ్ ఉండి రావాలి. ఓకే కూర్చోండి, ఎవరు మాట్లాడొద్దు. సువార్త ఛానల్ని వీక్షిస్తున్న ప్రజలకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈరోజు మన స్టూడియోలో ఒక ప్రాముఖ్యమైన టాపిక్ మనం మాట్లాడుకోబోతున్నాం. క్రిస్మస్కి ఎవరు ప్రాముఖ్యం, అసలు క్రిస్మస్ అంటే ఏమిటి అనే అంశంపై మనం మాట్లాడుకోబోతున్నాం. ఆ అంశంపై చర్చించడానికి మన మధ్యకు కొందరు ప్రముఖులు విచ్చేయించున్నారు. క్రిస్మస్ తాత, స్టార్, క్రిస్మస్ ట్రీ, కేక్, పాస్టర్ గారు. ప్లీజ్ వెల్కమ్ టు మై స్టూడియో ఆల్ ఆఫ్ యూ. రండి రండి కూర్చోండి, చెప్పండి మీ పేరు. మిమ్మల్ని చూస్తుంటేనే తెలుస్తుంది క్రిస్మస్ తాత అని. చెప్పండి మీ పేరు. అవును నేను క్రిస్మస్ తాతనే. ఓకే మీరు? నేను స్టార్. ఓకే తరువాత మీరు? నేను క్రిస్మస్ ట్రీ.
ఓ ఓకే, మరి మీరు? నేను కేక్. ఓ సో స్వీట్, మరి మీరు? మేము దేవుని సేవకులము. ఓకే, అందరూ పరిచయం చేసుకున్నారు, చెప్పండి ఈరోజు ఏం మాట్లాడడానికి వచ్చారు? చెప్పండి, క్రిస్మస్కి ఎవరు ప్రాముఖ్యం, అసలు క్రిస్మస్ అంటే ఏమిటి అనే అంశంపై మనం మాట్లాడుకోబోతున్నాం. చెప్పండి, మీ యొక్క అభిప్రాయాలు చెప్పండి. వినండి ప్రేక్షకులారా, క్రిస్మస్కి ఎవరు ప్రాముఖ్యం అనే చర్చ ఇక్కడ జరగబోతుంది. క్రిస్మస్కు మేము ఇంపార్టెంట్ అని చెప్పి మన స్టూడియోకు వీళ్ళు వచ్చారు. మరి నిజానికి వీళ్ళల్లో ఎవరు ఇంపార్టెంట్, అసలు ఇంపార్టెంటేనా, అవునా కాదా అన్న అంశంపై ఇప్పుడు మనం చర్చించుకుందాం. ఓకే, మనం ఇప్పుడు చర్చలోనికి వెళ్ళిపోద్దాం. సిద్ధంగా ఉన్నారా? లెట్స్ గో. ముందుగా మనం క్రిస్మస్ తాత దగ్గర నుండి స్టార్ట్ చేద్దాం. మీరు చెప్పండి, మీరు క్రిస్మస్ కి ఏ విధంగా ఇంపార్టెంట్ అని మీరు అనుకుంటున్నారు? నేనే ఇంపార్టెంట్, ఎందుకంటే క్రిస్మస్ అనగానే చిన్నపిల్లలు మొదలు పెద్దల వరకు గుర్తొచ్చేది నేనే. హలో హలో, మొదటి గుర్తొచ్చేది నేనే, నేనే ఇంపార్టెంట్. హలో, అదొక్కటి మాట, ఇప్పుడు గుర్తొచ్చేది నేను కాబట్టి నేనే ఇంపార్టెంట్. హలో క్రిస్మస్ తాత, స్టార్ ట్రీ కొంచెం ఆగుతారా? మన మధ్య కేక్ కూడా ఉన్నారు, వారిని మాట్లాడనిద్దాం. చెప్పండి కేక్ గారు. ప్రతి క్రిస్మస్ లో నేను లేకపోతే క్రిస్మస్ జరగదు, సో నేనే ఇంపార్టెంట్. మీరెవరూ కాదు, నేను ఇంపార్టెంట్. నేనే ఇంపార్టెంట్ అని చెప్తున్నాను కదా. నేను దేశాలన్నీ తిరుగుతూ యేసుక్రీస్తు గురించి, ఆయన జన్మ గురించి చాటుతూ, దేశాలు దాటుతూ అందరికి గిఫ్ట్లు చాక్లెట్స్ తీసుకొస్తూ ఉంటాను, కాబట్టి నేనే ఇంపార్టెంట్. క్రిస్మస్ తాత లేనిదే క్రిస్మస్ లేదు, నేనే ఇంపార్టెంట్. కాదు, నేనే ఇంపార్టెంట్, ఎందుకంటే క్రిస్మస్ అనగానే అందరింటి దగ్గర ఇళ్ళ మీద నేనే ఉంటాను, అందరూ నన్నే తెచ్చుకుంటారు, సో నేనే ఇంపార్టెంట్. హలో, అదొక్కటి మాట, ఇప్పుడు క్రిస్మస్ అనగానే అందరికి గుర్తొచ్చేది నేనే. మీ అందరికి ఒక విషయం చెప్పనా, నా కోసం షాప్కి వెళ్ళి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ షేప్స్ కొనుక్కుని తీసుకెళ్తారు, అంత ఇంపార్టెంట్ నేనంటే. హలో, మమ్మల్ని రోడ్డు మీద అమ్మినట్టు అమ్ముతారు అనుకున్నావా? మమ్మల్ని కూడా షాప్ లోనే అమ్ముతారు. మేము కూడా డిఫరెంట్ డిఫరెంట్ సైజుల్లో, డిఫరెంట్ కలర్స్ లో, డిఫరెంట్ మోడల్స్ లో ఉంటాము. డిసెంబర్ నెల రాగానే ప్రతి ఇంటి మీద మమ్మల్ని వెలిగించుకుంటారు, మేము వెలిగినిస్తాము. నువ్వు చూడు, ఎప్పుడు గ్రీన్ కలర్ లో ఉంటావు, మేము అన్ని రంగుల్లోనూ ఉంటాము. రే చుక్కగా. ఏంటి, నన్ను చుక్కగా అంటావా? హా, స్టాన్ని తెలుగులో చుక్కేగా అంటారు, దానికి ఎందుకు అంత ఎడుపు? చుక్క కుక్క మొక్క కాదు, తార. ఎంత బాగుందో చూడు, జ్ఞానులు తారను చూసి ఏసై దగ్గరికి వెళ్ళారు. పైగా నా మీద పాట కూడా ఉంది, తార వెలసింది అనింగిలు ధరణి మురిసింది. ఎంత మంచి పేరున్న నన్ను చుక్క చుక్క అంటావా? ఓకే ఓకే, మీరు ఆగండి, కేక్ గారు మీరు మాట్లాడండి. మీరందరూ కూడా రకరకాల షేప్స్, రకరకాల కలర్స్, రకరకాల గిఫ్ట్లు అని మాట్లాడుతున్నారు. అసలు నన్ను మీరు ఎప్పుడన్నా చూసారా? అసలు షేప్స్ అంటే నావి, కలర్స్ అంటే నావి, డిజైన్స్ అంటే నావి, టేస్ట్ అంటే నావి. వీళ్ళు మాట్లాడుతున్నారు కలర్స్ గురించి, డిజైన్ గురించి. ఎవరు అది? నేనా? క్రిస్మస్ కేక్ ని. అసలు క్రిస్మస్ కి నేను ఇంపార్టెంట్. క్రిస్మస్ అనగానే అందరి నోట్లో ఉండేది నేనే. రకరకాల ఫ్లేవర్స్ లో ఉంటాను, నా పేరుతో గిన్నిస్ రికార్డు కూడా ఉంది. ఎన్నంటే ఏం సుఖం, ఇవాళ తింటే రేపు బయటకు వస్తావు, అయినా నేను చూడండి రికార్డులా. హలో, మీరందరూ ఆర్టిఫిషియల్, నేను అఫిషియల్. నేను లేకపోతే ప్రపంచానికి వెలిగే లేదు, ఎందుకంటే సూర్యుడు కూడా ఒక తారే. ఏ చాలే పడే తారా, అసలు నేను ఎంత బరువు మోస్తానో తెలుసా? బొమ్మలు మోస్తాను, గిఫ్ట్లు మోస్తాను, లైట్లు మోస్తాను, బెలూన్స్ మోస్తాను, అసలు అంతెందుకు, నిన్ను కూడా నేనే మోస్తాను. అదేరా బాబు నేను చెప్పేది, నువ్వెలా ఉన్నా నీ పైన ఉండేది నేనే. ఎందుకో తెలుసా, నేను అందంగా ఉంటానని నీ పైన నన్ను పెడతారు. మీరు అందం గురించి మాట్లాడకండి, ఎందుకంటే అందరికన్నా అందంగా ఉండేది నేనే. ఒరే కేకు, నీకు అవసరమేది? ఇవాళ నోట్లో అందంగా ఉంటే రేపు ఎక్కడ ఎలా ఉంటావో కూడా తెలీదు.
అరే ఈ మనుషులకి ఇదేం పిచ్చిరా, ఏమైంది, ఏం చెప్పమంటావురా? నన్ను తీసుకెళ్లి ఇంటి పైన, కిటికీ పైన, చెట్లు పైన, చచ్చిపైన వేలాడదీస్తారు. నా లోపల ఒక బల్బు పెట్టి పైన వేలాడదీస్తారు. నేనేమో చలికి వణుకుతూ ఉంటాను, రాత్రి ఏమో చలికి, పగలేమో ఎండకి. చచ్చిపోతున్నారా బాబు? అందుకే నేనే ఇంపార్టెంట్. లేదు లేదు, నేనే ఇంపార్టెంట్. నేనే ఇంపార్టెంట్. కాదు కాదు, నేనే ఇంపార్టెంట్. హలో హలో, మీరందరూ ఒక నిమిషం ఆగుతారా? ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు ఇప్పుడు మన మధ్యలో ఒక కాలర్ రెడీగా ఉన్నారు, మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. మనం కాలర్తో మాట్లాడే ముందు ఒక చిన్న విరామం తీసుకుని వద్దాము. చూస్తూనే ఉండండి సత్య సువార్త ఛానల్. సత్య సువార్త ఛానల్కు తిరిగి స్వాగతం. ఇప్పుడు మన మధ్యలో ఒక కాలర్ రెడీగా ఉన్నారు, మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. మీలో నిజంగా ఎవరు ఇంపార్టెంట్ అనేది ఆ కాలర్ డిసైడ్ చేస్తారు. ఇప్పుడు మనం కాల్ తీసుకుందామా? కాల్ కనెక్ట్ చేయండి ఒకసారి. ఏంటి అందరూ గట్టిగా అరుస్తున్నారు, ఏం జరుగుతుంది అక్కడ? జీసస్, ఇక్కడ క్రిస్మస్ కి ఎవరు ఇంపార్టెంట్ అనే విషయం మీద చర్చ జరుగుతా ఉంది. క్రిస్మస్ అనగా నా బర్త్డే. నేను సింహాసనం విడిచి నా రూపంలో ఉన్న నా బిడ్డల కోసం వచ్చాను. నాకు క్రిస్మస్ కి ఎవరు ఇంపార్టెంట్ అంటే, నో, నాకు నా బిడ్డలు ఇంపార్టెంట్. వారు నాలాగే జీవించాలని నేను వాళ్ళ కోసం వచ్చాను. చాలామంది నన్ను మర్చిపోయి నా మందిరాన్ని విడిచిపెట్టి లోకంలో ఉంటున్నారు. క్రిస్మస్కి నా బిడ్డలు ఇంపార్టెంట్, ఎందుకంటే వాళ్ళ కోసమే నేను వచ్చాను. వాళ్ళకి నేను ఇంపార్టెంట్, నాకు వాళ్ళు ఇంపార్టెంట్. మీకు అర్థమవుతుందా? నా కోసం చెప్పడానికి, నాలాగా ఎలా జీవించాలో తెలియపరచడానికి కొంతమందిని నా ప్రియబిడ్డలుగా ఎన్నుకున్నాను. అదిగో అక్కడున్నారే, అలాంటి వారిని ఎన్నుకున్నాను. క్రిస్మస్ అంటే ఏమిటో, ఎలాగుండాలో వారు చెప్తారు. నేను అందరి కోసం ఈ లోకానికి వచ్చాను. ఉంటాను. ఓకే జీసస్, థ్యాంక్ యూ జీసస్. మీరు వచ్చిన దగ్గర నుండి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నానని చెప్పారు అనగా దాని అర్థం? మేము దేవుని సేవకులం, దేవుని ప్రతినిధులం. అంటే అసలు క్రిస్మస్ కి ఇంపార్టెంట్ మీరా? కాదు, అందరం. క్రిస్మస్ కి దేవుని బిడ్డలం ఇంపార్టెంట్, వారి మనసులు ఇంపార్టెంట్ అని జీసస్ చెప్పారు కదా. క్రీస్తు మన హృదయంలో జన్మించడమే నిజమైన క్రిస్మస్. క్రీస్తులాగా ఉండడమే నిజమైన క్రిస్మస్. మనలను దేవుడు ఏమడుగుతున్నాడో తెలుసా? మేక 6:8 చెప్పినట్లు, మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఆయన చెప్పినట్లు మనం చేయాలి. అలాగే మత్తయి 23:23 చెప్పినట్లు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచేరులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను పదవ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచి పెట్టితిరి, వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. మనం న్యాయాన్ని కనికరాన్ని విశ్వాసాన్ని మానకూడదు, విడిచిపెట్టకూడదు, బీదలను కనికరించాలి. క్రీస్తులాగుండడం అంటే అదే నిజమైన క్రిస్మస్. క్రిస్మస్కి మన హృదయాలే ఇంపార్టెంట్, మనమే ఇంపార్టెంట్. చూశారు కదా క్రిస్మస్కి ఎవరు ఇంపార్టెంట్ అని జీసస్ చెప్పారు. క్రిస్మస్కి మీరు ఇంపార్టెంట్, మేము ఇంపార్టెంట్, మనమందరం ఇంపార్టెంట్. ఎందుకంటే జీసస్ నీకోసం, నా కోసం, మనందరి కోసం వచ్చారు. క్రిస్మస్కి ఎవరు ఇంపార్టెంట్? మనమే ఇంపార్టెంట్. ఈ క్రిస్మస్ తాత, స్టార్స్, ట్రీ, కేక్స్ ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు. ఇవన్నీ తాత్కాలికానికి, ఆకర్షణకి మాత్రమే. కానీ స్థిరమైనది మన హృదయాలు. మన హృదయాల్లో క్రీస్తు జన్మించడమే నిజమైన క్రిస్మస్ అని చర్చ ద్వారా మనం తెలుసుకున్నాం. సో ప్రేక్షకులారా,
ఇంతటితో క్రిస్మస్ కి ఎవరు ఇంపార్టెంట్, అసలు క్రిస్మస్ కి అర్థం ఏంటి అన్న విషయంపై మన చర్చ ముగిసింది. ఇంతటితో ఈ సమావేశం ముగిసినది. మరలా వచ్చే సంవత్సరం ఇదే రోజున వేరే టాపిక్ తో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు, చూస్తూనే ఉండండి సత్య సువార్త ఛానల్. కేక్ తాగిండే. ఓకే, ఈ సమయాన్ని సేవకులకు అప్పగిస్తున్నాను. ఎవరు లేవద్దండి, ముగింపు ప్రార్థన చేసుకుని ఈ స్థలం నుంచి మనం వెళ్దాం. నాన్నగారు వేదిక మీదకి రావాలని కోరుతాం. ముగింపు ప్రార్థన చేసుకున్న తర్వాత లేవద్దండి, ఎవరు కూర్చోండి, గల్బిలు చేయొద్దు. ఇంతసేపు మనం కూర్చున్నాం కదా, ప్రార్థన చేసుకుని మనం ఈ కార్యక్రమాన్ని ముగించుదాం. మరి ఇంతవరకు పిల్లలు చాలా చక్కగా మరి నాటిక మనం చూసాము, అలాగే పాటలు కూడా చూసాం. పిల్లలకు చాలా చక్కని యాక్షన్ సాంగ్స్ నేర్పించారు, మనందరం తిలకించాం. అలాగే సండే స్కూల్కి మీ పిల్లల్ని దయచేసి పంపించండి. సండే స్కూల్ అంటే ఇక్కడ ఏదో నాలుగు ముక్కలు చెప్పాలన్న ఉద్దేశం కాదు. ట్రైనింగ్ పొందినటువంటి టీచర్స్ ఇక్కడ సండే స్కూల్ని చెబుతున్నారు. అంతేకాదు, స్కూల్లో వాళ్ళకి పాఠాలు ఎలాగైతే ప్రతి సబ్జెక్టు బోధిస్తారో, అలాగే బైబిల్ పాఠాలు కూడా కొన్ని సబ్జెక్టుల వారీగా పిల్లలకి బోధిస్తున్నారు. ఈ చిన్న పిల్లలు ఒక స్థాయి వయసుకు వచ్చేటప్పటికి వాళ్ళకి చాలా మంచి జ్ఞానం వస్తుంది. పెద్దల్ని ఎలా గౌరవించాలో, తల్లిదండ్రులను ఎలాగా అర్థం చేసుకోవాలో, క్రమశిక్షణ అంటే ఏంటో, అవన్నీ కూడా వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత వాటన్నిటిని కూడా వాళ్ళు మీ ముందు లేక మీరు ఆ పిల్లల్లో చూస్తారు. సమాజంలో ఒక మంచి సమాజంగా ఈ పిల్లల తరం నుంచి ఉండగలగడానికి మనం చూడగలుగుతాం. కాబట్టి దయచేసి మీ పిల్లల్ని దేవుని సన్నిధికి పంపించాలని మిమ్మల్ని కోరుతున్నా. కొన్నిసార్లు ఇక్కడ క్యాంప్స్ జరుగుతూ ఉంటాయి పిల్లలకి, సండే స్కూల్ క్యాంప్స్ అని, చిల్డ్రన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. పిల్లల యొక్క మానసిక ఆధ్యాత్మిక స్థాయిల్ని పెంచేటువంటి, పెంపొందించే కొన్ని సూచనలు సలహాలతో, ఆటలతో, పాటలతో, గేమ్స్తో, కొన్ని రకాలైనటువంటి యాక్టివిటీస్తో పిల్లలకి వాళ్ళ మానసిక స్థితిని, స్థాయిని పెంచడానికి అనేక కార్యక్రమాలు పిల్లల పక్షంగా పిల్లల విషయంలో చేస్తున్నారు. కొన్ని వేల రూపాయలని ఖర్చు చేసి ఈ పనిని జరిగిస్తున్నాం. కాబట్టి దీని వెనుకున్నటువంటి శ్రమ, కష్టం బహుశా తల్లిదండ్రులుగా మీకు పూర్తిగా తెలియకపోవచ్చు. టీచర్స్ వాళ్ళు తమ కుటుంబాల్లోనే తమ పనుల్ని చూసుకుంటూ ఇది ఒక ప్రాముఖ్యమైన పనిగా మరి ఈ సండే స్కూల్కి సంబంధించినటువంటి విషయాల్ని వాళ్ళంతా చూసుకుంటూ ఉంటారు. పిల్లల మీద ప్రేమ అనేది మీరెలా చూపిస్తారో వాళ్ళు కూడా పిల్లల మీద అలాగే ప్రేమ చూపిస్తారు. సాధారణంగా పాఠశాలల్లో పిల్లలు సరిగా చదవకపోతే కొడతారు, కానీ పిల్లలు ఎంత అల్లరిగా ఉన్నా పిల్లల్ని కొట్టడానికి సాహసించరు సాధారణంగా. ఎందుకంటే పిల్లల వయసు అలాంటిది కాబట్టి, వాళ్ళ వాళ్ళ స్థాయిల్ని బట్టి, వాళ్ళ వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి ఎంతసేపు వినగలరో, ఎలా చెబితే వింటారో, ఏం చెబితే వింటారో. చిన్ని పిల్లలకు
ఒకవేళ పెద్ద పిల్లలకు చెప్పే మాటల్ని బాగా చిన్న పిల్లలకి ఏ విధంగా చెబితే అవే మాటలు వింటారో ఆ స్థాయిల్ని వారు తెలుసుకొని గమనిస్తూ పిల్లల్ని పెంచుతున్నారు. మన ఇంట్లో మన పిల్లల్ని అలా పెంచాలంటే జరిగే పని కాదు, అది మనకంత తీరిక కూడా ఉండదు. కాబట్టి మరలా చెబుతున్నాను, మీ పిల్లల్ని సండే స్కూల్కి పంపించండి. వాళ్ళు ఒకవేళ ఇక్కడికి వస్తే, సండే స్కూల్కి వస్తే వాళ్ళ ద్వారా ఏదో లబ్ధి పొందుదాము అన్న ఆలోచనలు కాదు, వాళ్ళు పొందే మేలేంటో మీరు తర్వాత చూస్తారు. కాబట్టి తల్లిదండ్రులారా, మీ పిల్లల్ని ప్రోత్సహించి దేవుని సన్నిధికి పంపించండి. మరి ఇక్కడికి విజయ్ కుమార్ గారు, అలాగే ఉషారాణి గారు ప్రతి ఆదివారం ఉదయమే వాళ్ళు తమ తమ కుటుంబాల్లో పనులు ముగించుకొని పల్లంట్ల నుంచి బయలుదేరి ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ నుంచి శామ్సన్ గారు, అలాగే జ్యోతి వాళ్ళ భార్య, వాళ్ళిద్దరూ ఇక్కడ పనులు ముగించుకొని కిష్టంపాలెం వెళుతున్నారు. అలాగే పల్లంట్లలో ఒక నలుగురు టీచర్లు అక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళు కూడా పొద్దున్నే అసలు లేవడమే చాలా కష్టం ఈ చలికాలంలో. 8 గంటలకు ఖచ్చితంగా వాళ్ళు సండే స్కూల్ని ప్రారంభించి పిల్లల కోసమై పడుతున్న ప్రయాస, మరి మీరు ప్రైవేట్లు చెప్పించేటప్పుడు డబ్బులు ఇచ్చి చెప్పిస్తారు, స్కూల్కి పంపించేటప్పుడు ఫీజులు కట్టి చదివిస్తారు, కానీ పిల్లలకి మంచి మార్గాన్ని నేర్పించడానికి ఉచితంగా వాళ్ళు శ్రమ తీసుకొని దేవుని పని అని వాళ్ళు దాన్ని ఆ విధంగా సమర్పణ చేసుకుని పనిచేస్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని ఎవరూ కూడా జారు విడిచిపెట్టకుండా మీ పిల్లలను ప్రోత్సహించడానికి మీరందరూ ప్రయత్నించాలని మిమ్మల్ని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్న తర్వాత మరి ఆశీర్వాదంతో ఈ యొక్క సమావేశాన్ని మనం ముగిద్దాం. నాన్నగారు ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇస్తారు. అందరూ కూడా తలలు వంచండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడిగా మా తండ్రి, మీకు వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము ప్రభువ. ఈ క్రిస్మస్ ప్రభ సందేశం అనగా ప్రభ ఈ యొక్క ఆరాధన ప్రారంభించింది మొదలుకొని తండ్రి ఎన్నో పాటలు పాడి మిమ్మల్ని మహిమపరిచాం, ఘనపరిచాం తండ్రి, స్తోత్రాలు. అలాగే ప్రభ మరి యవనస్తుడు ప్రేమను గురించి ప్రభనాయన కొన్ని హెచ్చరికలు ఇచ్చారు తండ్రి, మీకు వందనాలు ప్రభ. మీ దాసును కూడా దీవించండి, క్షేమకర్మగా ఉంచండి నాయనా. ఇక్కడ సత్య సువార్త సంఘం యొక్క ప్రభనాయన తరపున ఈరోజు ప్రభ చక్కటే ప్రభనాయన ఈ యొక్క క్రిస్మస్ ప్రభ ఆరాధనను ప్రభ జరిపించడానికి నైనా మీరు ముందుకు ప్రభ బిడ్డలు ముందుకు వచ్చి ప్రభ ఇక్కడ సండే స్కూల్ టీచర్లు అలాగే ప్రభ సండే స్కూల్ పిల్లలు నాయన వయసు చిన్నద అయినప్పటికీ కూడా ప్రభ ఇక్కడ పెద్దవాళ్ళందరినీ కూడా ప్రభ కడుపులు ఒబ్బించి ఎంతో ప్రభ నాయన వాళ్ళు దేవుని మహిమపరిచారు. దానికి కారణం ప్రభ సండే స్కూల్ టీచర్లు. కాబట్టి తండ్రి ఆ టీచర్లను కూడా మీరు ఆశీర్వదించండి, దీవించండి. అంతేకాదు ప్రభ ఇక్కడ కొంతమందికి ఈరోజు నాయన చక్కనటువంటి ప్రభ భోజనాలు సిద్ధం చేస్తారు, భోజనాలు ప్రభ అర్పించారు తండ్రి, స్తోత్రాలు. వీటన్నిటిని బట్టి కూడా ప్రభ వందనాలు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతోమంది ప్రభ ఇక్కడ వచ్చి ప్రభ నాయన మా తండ్రి ఈ పాటలు నాయన ఇవన్నీ ఇక్కడ జరుగుతున్నవన్నీ కూడా చక్కగా తిలకించి సంతోషించారు తండ్రి, స్తోత్రాలు ప్రభ. నాయన మీకు వందనాలు తండ్రి. బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. గ్రామస్తులందరినీ కూడా దీవించండి ప్రభ. అయ్యా వందనాలు తండ్రి, స్తోత్రాలు. మరి మీ చిత్తమని బట్టి నాయన నెక్స్ట్ ఇయర్లో ప్రభ ఎందుకంటే సంతోషాన్ని ప్రభ ఇక్కడ జరుగుతుందని ప్రభ మేము నాయన ప్రార్థిస్తున్నాము తండ్రి, స్తోత్రాలు. నాయన బిడ్డలందరినీ కూడా దీవించండి. ఇక్కడ ప్రభ ఆర్కెస్ట్రా వారిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. వారు కూడా ఎంతో దూర ప్రాంతం వెళ్ళి నాయన మా తండ్రి సకాలానికి మా మధ్యకి రావటానికి కూడా వారు కూడా మరి చక్కగా తీసుకుని వచ్చారు తండ్రి, స్తోత్రాలు. నాయన వారు కూడా చక్కనటువంటి పాటలు తిలకించారు. వారిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభ. ఇక్కడ పరిచర్ చేస్తున్నటువంటి సేవకుల్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాము. సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి, స్తోత్రాలు ప్రభ. అంతేకాదు ఈరోజు నాయన మా తండ్రి యొక్క ప్రత్యేకమైనటువంటి ఈ కార్యక్రమాల్లో ఆయన కానుకల రూపంగా తీసుకుని వచ్చి ప్రభ మీ నామాన్ని గణపరిచారు తండ్రి, స్తోత్రాలు.
నాయన వారి అందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఇక్కడ జరుగుతున్న సమస్త కార్యాలన్నీ కూడా మీ నామానికి మహిమకరంగా ఆశీర్వాదకరంగా జరిగించి మరి ప్రార్థిస్తున్నాము తండ్రి. స్తోత్రాలు. ఈ చిన్న సంఘాన్ని నానాటికి కూడా అభివృద్ధిపరిచి ఆశీర్వదించమని మీ కృప తోడుగా ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క దీవెన ఆశీర్వాదములు ఎల్లప్పుడు కూడా మనందరికీ ఆయన కృప సదాకాలము తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయము, యేసు రక్తమే జయము, ప్రభేసు రక్తము సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్.